హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ ఏంటిదంటే ఓటీటీ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. లేటెస్ట్ ఆడ వీడియో సింబా ఆలండ్ మైకైతే ఆహాల్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే చూడకపోతే చూసేయండి. సింబా మూవీ ఆహాల్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది రైట్ నౌ. నింద ఆలండ్ మైకైతే ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే చూడకపోతే చూసేయండి రైట్ నౌ. ఈటీవీలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది నింద మూవీ. ఆడియో సెమిగోస్ ఆలండ్ మైకైతే నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మల్టిపుల్ లాంగ్వేజ్లో చూడకపోతే చూసేయండి నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది రైట్ నౌ. ఆడియో సెమిగో మూవీ. డబుల్ స్మార్ట్ మూవీ సడన్గా మనకైతే అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అయిపోయింది. అక్కడ మనకైతే మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది రైట్ నో అమెజాన్ ప్రైమ్లో డబుల్ స్మార్ట్ మూవీ. కిల్ మూవీ ఇది ఒక బాలీవుడ్ మూవీ. ఆల్రెడీ మనకైతే డిసిపే శాస్త్రాలు అయితే స్ట్రీమింగ్ అవుతుంది ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రైట్ నోలో చూడకపోతే చూసేయండి కిల్ మూవీ. రవితేజ గారి మిస్టర్ బచ్చన్ మూవీ ఈ మూవీ స్ట్రీమింగ్ అవడానికి అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీస్తున్నారు. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే అగ్రిమెంట్ అయితే 1 మంత్ అయితే రాస్తారు. సెప్టెంబర్ 12 నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది మిస్టర్ బచ్చన్ మూవీ నెట్ఫ్లిక్స్ అన్నమాట. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవబోతుంది. సత్య మూవీ ఇది ఒక తమిళ్ మూవీ అనమాట. తమిళ్లో అయితే బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకు తెలుగులో డబ్ చేసి ఆహాల్ అయితే స్ట్రీమింగ్ అవబోతుంది సెప్టెంబర్ 7 కన్నా. సత్య మూవీ చాలా బాగుంటుంది, అయితే తమిళ్ అయితే చూశాను, మీరు తెలుగులో అయితే చూడాలి. సెప్టెంబర్ 7 అయితే రాబోతుంది ఆహాల్. చాలా అంటే చాలా బాగుంటుంది మూవీ. ఆ కమిటీ కుర్రాలు మూవీ ఇదైతే మనకైతే పోస్ట్ పోన్ అయితే చేశారనమాట. మనకైతే సెప్టెంబర్ 12 అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఈటీవీలో. అదిలో మనకైతే ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అవబోతుంది అనమాట ఈటీవీలో కమిటీ కుర్రాలు మూవీ సెప్టెంబర్ 12. హాయ్ మూవీ ఈ మూవీ స్ట్రీమింగ్ అవడానికి అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నమాట. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే అగ్రిమెంట్ అయితే 1 మంత్ అయితే రాస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది హాయ్ మూవీ. నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే. విక్రమ్ గారి తంగలాండ్ మూవీ ఈ మూవీ స్ట్రీమింగ్ అవడానికి అయితే మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోమాట. అగ్రిమెంట్ అయితే 1 మంత్ అయితే రాస్తున్నారు. సెప్టెంబర్ 1 అండ్ 2 వీక్ అయితే స్ట్రీమింగ్ అవబోతుంది మల్టిపుల్ లాంగ్వేజ్ లో. నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అవబోతుంది తంగలాండ్ మూవీ. రజనీకాంత్ గారి లాల్ సలాం మూవీ అనమాట. మీకు గుర్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఈ మూవీ అయితే మనకైతే సన్ నెక్స్ట్ వాళ్ళు తీసుకోమాట. చాలా రోజుల తర్వాత మనకైతే స్ట్రీమింగ్ అవబోతుంది సన్ నెక్స్ట్ లో. అది మనకు సెప్టెంబర్ 20 నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది లాల్ సలాం మూవీ మల్టిపుల్ లాంగ్వేజ్ లో. నారి గారి సరిపోదా శనివారం మూవీ ఈ మూవీ స్ట్రీమింగ్ అవడానికి అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోమాట మల్టిపుల్ లాంగ్వేజ్ లో. అగ్రిమెంట్ అయితే 1 మంత్ అయితే రాసుకుని సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది సరిపోదా శనివారం మూవీ నెట్ఫ్లిక్స్ లో. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ విజయ్ గారి మూవీ అనమాట. ఈ మూవీ స్ట్రీమింగ్ అవడానికి అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు మల్టిపుల్ లాంగ్వేజ్ అనమాట. అగ్రిమెంట్ అయితే 1 మంత్ అయితే రాసుకున్నమాట ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ. మరి ఇది డార్లింగ్స్ ఓటీటీ అప్డేట్. నచ్చితే మాత్రం లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ వేరే కలుసుకుందాం, బై బై డార్లింగ్స్.